నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రోడ్డుపై నాటు వేసి నిరసన తెలిపిన ఆదివాసీ నాయకులు తంబళ్ళ రవి వర్షాకాలం వచ్చి నెల దాటినా కూడా బ్లీచింగ్ దోమల మందు కొట్టని పంచాయతీ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ టౌన్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర 4 చినుకులు పడ్డ రోడ్లు మొత్తం బురదమయం అవుతున్నాయి. అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టింపు లేకపోవడంతో రోడ్డు మీద వరి నాటు వేసి నిరసన తెలిపారు. వర్షాకాలం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ కాలనీలో బ్లీచింగ్ చల్లింది లేదు, దోమల మందు కొట్టింది లేదు. పిల్లలు బడికి పోవాలన్నా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలన్నా రోడ్లు పూర్తి బురదమయంగా ఉంటున్నాయి. స్థానిక అధికారులు స్పందించి కాలనీ వాసులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, వారికి తాత్కాలికంగా బురద లేకుండా బీచి చిప్స్ పోయాలని ఆదివాసీ నాయకులు రవి డిమాండ్ చేశారు. రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. మండలానికి కూతవేటి దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 సంవత్సరాలు అవుతుంది పేదలకు ఇచ్చేసి, ఇదంతా బురదమై ఉన్నది. కాలు బయట పెట్టాలన్నా తీయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. కనీసం అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లింది లేదు. వర్షాకాలం వచ్చి 15 రోజులు అవుతుంది, ఇలా పట్టించుకునే నాదుడే లేడు. అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి బ్లీచింగ్ పౌడర్, ఓట్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టే నాయకులు మరి ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు బురదలో రోగాలతో అతలాకుతలం అవుతున్నారు. కనీసం వచ్చి చూసిన నాదులు లేడు. సెక్రటరీ కూడా పట్టించుకోవట్లేదు. ఎంపీడీఓ గారు వెంటనే స్పందించి వీళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చల్లించి రోగాలు రాకోకుండా చూడాలని కోరుతున్నాను.